మేషరాశి. ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. మీకు కొత్త బాధ్యతలను పెద్దలు అప్పగిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధు గృహంలో యందు సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది. వృషభరాశి. మీమీ రంగాల్లో ఆటంకములు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు ప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి. మిథునరాశి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మంచిది. అనవసర ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు. కర్కాటక రాశి. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే పనులు పూర్తవుతాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. సింహరాశి. అనుకూల ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి. కన్యారాశి. మీరు ఆశించిన ఫలితములు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు. తులారాశి. మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పడతాయి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి. మధ్యమ ఫలాలున్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా పఠించాలి. ధనుసు రాశి. మీ ప్రతిభకు పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయ భేదాలు రానీయకండి. బంధుమిత్రుల వల్ల ధన వ్యయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి. మకర రాశి. మధ్యమ ఫలితాలున్నాయి. మొదలుపెట్టిన కార్యాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. అవగాహన లోపం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. బంధుమిత్రులతో వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు. కుంభరాశి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి. మీనరాశి. బుద్ధిబలం బాగుంటుంది. ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో చంచల బుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. అధికారులతో కొన్ని ముఖ్య విషయాలలో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.